రైతులందరికీ నమస్కారము. నా పేరు మహేష్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకి షేర్ చేయండి. అయితే ఫీల్ చూడడానికి ఇక్కడ ఖమ్మం నుంచి ఒక రైతు వచ్చారు. ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనది ఎక్కడ ప్రాపరు? ఖమ్మం జిల్లా ఖమ్మం అండి. ఓకే. ఇప్పుడు మీరు ఫీల్డ్ చూడటానికి వచ్చారు గుంటూరు. అయితే ఫీల్డ్లో మీకు అనుభూతి, మీ అనుభవం ఏంటి సార్? మనకి ఇప్పుడు ఏప్రిల్ నెలకు వచ్చేసాం. అవును సార్. ఎలా ఉంది ఫీల్డ్ ఇక్కడ? ఈ ఫీల్డ్ చుట్టుపక్కల 90% క్లోజ్ అయిపోయినాయి అండి. 90% 95% కూడా క్లోజ్ అయినాయి. అసలు ఏం లేవు అంటే లాస్ట్ పిచ్చింగ్ స్టేజ్ లో ఉన్నాయి. కానీ ఇది వచ్చేసి మినిమం ఇప్పుడున్న కాపు 23-25 గంటలకి దగ్గకుండా ఉందండి. ఏది పాత కోసింది కాకుండా, ఫస్ట్ కోసింది కాకుండా ఇప్పుడున్న అది కాయ దమ్ము చూస్తుంటే 22 క్వింటాలకి తగ్గకుండా ఉంది పొజిషన్. ఏది పో తప్పిందే మంచి చెడ్డ అంటే మినిమం 18-20 క్వింటాలకి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది అనేది నా ఉద్దేశం అండి. అది పొజిషన్. దీన్ని కనుక ఇంకో నెల దీన్ని కాపాడుకుంటే మినిమం 25 క్వింటాలకి తగ్గకుండా ఉంటది అనేది నేను అనుకుంటున్నది. ఉండి తీరాల్సిందే. కాయలో కూడా దమ్ముందండి. కాయలో కూడా అంటే మొక్కలో దమ్ముంది, అట్లనే కాయలో దమ్ముంది. ఓకే. దేనివల్ల అంటారు ఇంత క్వాలిటీ రావటం? అంటే మహేష్ గారు ఇస్తున్న మందులు కొరత అనేది ఆయన చెబుతున్నది. సో ఏది 80-90% కూడా మహేష్ గారి మందులు కొడతాడు. అంటే ఆ కాంబినేషన్లు ఎట్లా ఏంటి అనే దాన్ని బట్టి ఆ పంటల తోటలను బట్టి ఇయటం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఆయన కూడా ఒకటి అరా ఏదన్నా ఆయనకు తెలిసింది ఏదన్నా ఉంటే కొట్టుకుంటాడు. ఏదైనా కూడా 90% మహేష్ గారి మందులు కొడతాడు ఆ కాంబినేషన్లు. అది ఏ కంపెనీ ఏంటి ఏంది అనేది తెలియదు. ఓకే. అట్లా అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఏప్రిల్ ఎండింగ్. అది మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ సార్. అట్లా మాట. అయినా కూడా ఇంకా కూడా ఈయనకి నీళ్లు పెట్టుకునే దమ్ముంటే, దమ్ముంది. దీన్ని ఇంకా నెంబర్ వన్ గా పొజిషన్ గా ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ గా ఏంటంటే పక్క మట్టి ఊరు మొత్తం కూడా 90-95% క్లోజ్ అయినాయి కాబట్టి అటునుంచి వచ్చే పెస్ట్ ని కంట్రోలింగ్ పెట్టుకుంటే ఇంకా 1-5 క్వింటాలు పెచ్చు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడున్న కాపు 20 క్వింటాలకు పడి ఉంది ఆల్రెడీ. కనపడదా మొత్తం కూడా. ఏది కోసింది కాక, కోసింది కాకుండా అతను 10 క్వింటాలు కోసింది అని అన్నాడు. నేను రైతు నిజం చెప్పిన అబద్ధం చెప్పిన 8 క్వింటాలు అయితే కంపల్సరీ కోసి వచ్చి తీరాలి. ఆ రైతు కూడా 10 క్వింటాలు అని అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేని రైతు. అవును. ఎందుకంటే ఆయనకేమి రాదు కదా. అవును. సాటి రైతులు. అవును. అయినా కూడా నేను 2 క్వింటాలు తక్కువతోనే లెక్క వేసుకుని చెప్తున్నాను. ఎందుకంటే అతను కోత ఎంత పట్టింది ఏంది ఇదంతా ఉంది కదా. ఆ బ్యాలెన్సింగ్ ని మనం ఒక ఐడెంటిఫై చేస్తే 8 క్వింటాలకు తగ్గకుండా ఆయన కాపు ఒక కోత కోసింది అనేది. ఓకే. అంటే 30+ లోనే ఉండదు కానీ తక్కువ అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సార్. ఉండటానికి వీలు లేదు. ఇంకా అంతే. అంటే 30 క్వింటాలు వేసుకున్నా 3-20 లక్షలు, 6 లక్షలు వచ్చినా అందులో 3 పోయినా లేదా 2.5 పోయినా 2.5 లక్షలు అయితే ఉంటాయి కదా. 2-3 లక్షలు ఈ రైతుకి ఈజీగా ఉంటుంది. జాతి నీచంగా ఉంటుంది వచ్చి తీరుద్ది. ఓకే. మనం చెబుతున్నా అంటే మేము రైతుం కాబట్టి ఏమంటాం ఉన్న ఏమంటాం పొజిషన్ ని తగ్గించుకొని మాట్లాడుతుంటాం అన్నమాట. ఓకే. ఎందుకంటే రేపు ఈయన ఎంత తీసిండు అనేది కూడా రేపు చెప్పే అవకాశం 100% ఉంది. ఉంది. అలా ఏది ఆ మహేష్ గారు అనే ఆయన చెప్పించుకోవాలి, చెయ్యాలి. ఇదంతా కూడా రైతులకు తెలియాలి కదా. తెలియాలి కాబట్టి ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చెప్పిన దానికి 2 క్వింటాలు తక్కువ లెక్కేసుకోండి. చెప్పిన దాంట్లో తేడా అనేది ఉండదు. వీల్లేదు. ఓకే. అది వాస్తవం. సో వ్యవసాయంలో ఒక మార్పు చేసుకుని అడుగున ఎరువులు ఖచ్చితంగా మార్చుకుంటే ఈ ఫలితాలు అనేది ప్రతి రైతు కూడా తీసుకోవచ్చండి. అట్నే అంటే ఏమంటాం సార్, పచ్చి రొట్ట పైర్లు అంటే కలుతదా కలవదా అనేది చూసుకోవాలి సార్. యాక్చువల్ గా మనం ఎంత పండించినాం అనేది కాదు, భూమి మన పిల్లగాళ్ళకు ఉందా లేదా అనేది బేసిక్ కావాలండి. పచ్చి రొట్ట పైర్లు వేసుకొని ఇది చేసుకొని ఇలాంటి పొజిషన్ లో ఇంకొక నెల అయినా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి దమ్మున్న అంటే నీళ్లు గీళ్ళు అవి పొజిషన్ ఉన్న వాళ్ళనే పచ్చి రొట్ట పైరు వేసుకొని నవధాన్యాల ట్రీట్మెంటా లేదా ఏదైతే పచ్చి రొట్ట పైరు అది వేసుకొని లైన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పోతా కాత కంటే ముందు చెట్టుని పెంచుకునే విధంగా. అంటే మహేష్ గారు కూడా చెప్పేది అదే, ఒక రైతుగా నేను కూడా చెబుతున్నది అదే, పోతా కాత కంటే ముందు చెట్టుని పెంచుకోవాలండి. ఆ పొజిషన్లో మంచిగా చేసుకుంటే
మహేష్ గారు కన్న కళలు 100% సార్థకం నిజమైతే అన్నమాట. అది 35 అనేది కామన్ అయిపోద్ది. అంటే చేసుకునే రైతుని బట్టి ఉంటది, ఒకింత ఎక్కువ తక్కువ అనేది కాదు. అందరూ 10-12 7-8 17 క్లోజ్ అయిని 30 రీచ్ అయితే పెట్టుబడి పెడతారు. కానీ 20-25 క్వింటాల్ అవుతుంది. 5 క్వింటాల్ అంటే యావరేజ్ వచ్చేసి 12-15 ఏటలకల గగ్గానంగా ఉంది సార్. అలాంటిది మరి పైన ఇంకా 20 పైన అంటే 10 క్వింటాల్ ఎక్స్ట్రా అవుతుంది. 10 రోజులు 2 లక్షలు వస్తాను. ఇంకా ఒకటి పోయినా ఒకటి ప్లస్ అవుతుంది సార్. ప్లస్ అవుతుంది కదా. సో ఇక్కడ కాపు కూడా చూడొచ్చు అండి ఏ విధంగా ఉందో. సో రైతు మాటల్లో విన్నారు కండి, వ్యవసాయంలో కనుక ఒక మార్పు తెచ్చుకుంటే ఏ రైతుకైనా ఫలితాలు ఇంతే. చూడండి కాయ క్వాలిటీ కానివ్వండి, నాణ్యత జంపు ఎలా ఉందో. సో మనం ఏప్రిల్ నెలలో ఉన్నా కూడా ఏప్రిల్ నెలాఖరులో కూడా ఇదే క్వాలిటీ ఉంటుంది. ఏ రైతు దేనికి భయపడ అవసరం. వ్యవసాయంలో ఒక మార్పు ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది భూమిలో ఎరువులు కనుక మార్చుకుంటే. సో థ్యాంక్ యూ, ధన్యవాదములు.